హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా శ్రీధర్ ఇదేంటి ఎప్పుడు చూసినా ఇలా రోడ్డు ఇదంతా చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఆ వ్యూ అయితే చాలా బాగుంటుందండి మేము బెహరైన్ కంట్రీకి వెళ్తున్నాము మళ్ళీ సెకండ్ టైము లాస్ట్ టైం విజిట్ వీసా ప్రాసెస్ గురించి వెళ్ళాం కదా సో ఏది విజిట్ చేయలేదు అక్కడ ప్లేసెస్ అది అందుకని వెళ్ళాలనుకున్నాము బట్ ముందైతే ప్లాన్ లేదండి అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాము స్టార్ట్ అయ్యి మేమున్న లొకేషన్కి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మాకు ఈ కాజ్ వే రీచ్ అవ్వడానికి అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి యాజ్ యూజువల్ లాస్ట్ టైం లాగే ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము విజిట్ వీసా వాళ్ళకి మెయిన్గా పాస్పోర్టు వీసా ఉండాలండి అండ్ రెసిడెన్స్ వాళ్ళకి ఈకామా ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ కార్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి మనకి ఇన్సూరెన్స్ లేకపోయినా కూడా మనకి బార్డర్లో త్రీ డేస్కి ఇన్సూరెన్స్ ఇస్తారు ట్వంటీ ఫైవ్ రియాల్ పే చేస్తే ఇస్తారు అండ్ విజిట్ వీసా వాళ్ళకి ఒక వన్ వీక్ స్టే చేసే ఆపర్చునిటీ ఉంటుంది వన్ వీక్ వరకు ఉండొచ్చు బహ్రెయిన్లో విజిట్ వీసా వాళ్ళకి ఫిఫ్టీ రియాల్ ఛార్జ్ చేస్తారు బార్డర్లో చాలామంది సౌదీస్ కానీ మన ఇండియన్స్ కానీ ఎక్కువగా ఏదన్నా టూరిస్ట్ ప్లేస్ ఏదైనా దగ్గరలో ఉంది అంటే బెహ్రైన్కే విజిట్ చేస్తూ ఉంటారండి టూ త్రీ డేస్ అలా హాలిడేస్ వచ్చినప్పుడు వెళ్తుంటారు బెహ్రైన్ చాలా చిన్న కంట్రీ అండి చిన్న కంట్రీ అయినా కూడా చూడడానికి చాలా ఉంటుంది అన్నట్లుగా ఉంటుంది హిందూస్కి అయితే టెంపుల్స్ ఉన్నాయి రీసెంట్గా మాకు తెలిసింది ఏంటంటే శివుడి టెంపుల్ కూడా ఉందంట మేము మెయిన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళింది ఎందుకంటే ఇది బాలకృష్ణ మూవీ ఉంది కదండి భగవంత్ కేశరి అది ఎలాగైనా చూడాలనిపించింది ఎందుకో మంచి టాక్ వచ్చింది కదా చూద్దాం అనిపించింది సౌదీలో తెలుగు మూవీస్ చాలా రేర్గా వస్తాయి ఎక్కువ తమిళ్ కన్నడ హిందీ ఇంగ్లీష్ మూవీస్ వస్తుంటాయి బెహ్రైన్లో ఏంటంటే తెలుగు మూవీస్ ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అని చెప్తుంటారు సో చూద్దాం అని చెప్పి వెళ్ళాము మూవీ చూసిన తర్వాత వీలైతే కృష్ణు టెంపుల్కి వెళ్దాం అనిపించింది సో అదంతా కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను చాలా చాలా ఎంజాయ్ చేసాం మేము మూవీని ఎవరైనా హాలిడేస్లో బెహరైన్ వెళ్ళాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఫర్నిచర్ ఫ్లాట్ తీసుకుంటే బెస్ట్ అండి తక్కువ కాస్ట్లో వస్తుంది కంపేర్ టు హోటల్స్ సో మీకు అక్కడ అన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి ఫర్నిచర్ హౌస్ అయితే ఇక్కడ హోటల్స్లో మళ్ళీ మీరు ఫుడ్ కానీ ఇంకా వేరే ఏదన్నా కానీ బయటికి వెళ్ళాలి ప్రతిసారి ఇక్కడ అలాంటి అవసరం ఉండదు అన్నీ కూడా మీకు ఇంట్లో ప్రొవైడ్ చేస్తారు ఫర్నిచర్ ఫ్లాట్లో సో అది బెస్ట్ ఆప్షన్ కదా అండ్ ఫైనల్గా మేము సిటీలోకి ఎంటర్ అయ్యాము ఎంటర్ అవ్వగానే చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో మొత్తం వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి సిగ్నల్ దగ్గర మేము బెహ్రైన్ కంట్రీలో మనామా అనే స్టేట్కి వెళ్ళామండి లైక్ సౌదీలో రియాద్ సిటీ ఇట్లా సిటీస్ ఎలా ఉంటాయో అలా మనామా అనే సిటీకి వెళ్ళాం బెహ్రైన్లో మనామా సిటీలో సీఫ్ అనే ఒక డిస్ట్రిక్ట్ ఉందండి ఆ డిస్ట్రిక్ట్లో మనకి సీఫ్ మాల్ అని చెప్పి ఉంది ఇది వన్ ఆఫ్ ది సెకండ్ లార్జెస్ట్ మాల్ ఇన్ బెహ్రైన్ అంట నిజంగా ఇది ఎంత పెద్ద మాల్ అంటే నియర్లీ ఒక టెన్ గేట్స్ ఉన్నాయండి దీనికి పర్ డే అప్రాక్సిమేట్గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ పీపుల్ అయితే విజిట్ చేస్తారంట ఈ మాల్ని సో మీరు ఇమాజిన్ చేసుకోండి అది ఎంత పెద్ద మాలో ఒక గేట్కి వెళ్ళి ఇంకో గేట్కి వస్తే ఏమీ అర్థం కాదండి సో జాగ్రత్తగా వెళ్ళాలి సౌదీలో కానీ ఇట్లా పెద్ద పెద్ద కంట్రీస్లో మనం మాల్స్కి వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి ఈ మాల్లో మనకి ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాండ్స్ ఉంటాయి మాక్స్ అండ్ స్పెన్సర్ హెచ్ అండ్ ఎం మరీనా హోమ్ ఇలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ చాలా ఉంటాయి కాస్ట్ కూడా అలాగే ఉంటుంది అనుకోండి అండ్ డిఫరెంట్ కాఫీ షాప్స్ ఉంటాయి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి మనకి అరౌండ్ ఈ మాల్లో వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రెస్టారెంట్స్ దాకా ఉన్నాయి సో లోకల్ అండ్ ఇంటర్నేషనల్ ఫుడ్ అయితే ఉంటుంది ఇక్కడ ఎవరు వచ్చినా కూడా మన ఫుడ్ ఉంటుంది వెజ్ కూడా కొన్ని ప్లేసెస్లో అవైలబుల్ ఉంటాయి ఇందులో మనకి సిక్స్ స్క్రీన్ సీవ్స్ సినీప్లెక్స్ అండ్ టెన్ స్క్రీన్ సీవ్స్ మెగాప్లెక్స్ కూడా ఉన్నాయి మూవీస్ పరంగా సో అలా కార్ పార్కింగ్ చేసేసి ఇలా మాల్కి ఎంటర్ అయ్యాము మనకి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి షాపింగ్ చేద్దాము అనుకున్నాం కానీ బట్ కాస్ట్ అయితే మీకు తెలుసు కదా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అంటే చాలా కాస్ట్ ఉంటాయని మాలు అయితే తిరిగినంత ఉందండి మేము ఒక హాఫ్ అన్ అవర్ తిరగడం కూర్చోవడం అలా చేసాము వెళ్ళగానే మాకు కొంచెం ఆకలి వేసింది సో ఫుడ్ కోర్టుకు అయితే వెళ్ళాము వెతుకుతున్నాము మేము వెళ్ళిన డే ఏంటంటే సాటర్డే అయ్యింది యాజ్ యూజువల్ సాట్ నాన్ వెజ్ తినం కాబట్టి వెజ్ కోసం ట్రై చేసాం ట్రై చేసాము ఇది వచ్చేసి కాఫీ షాప్ అనమాట ఎంత బాగున్నాయి చూడండి కప్స్ అన్నీ కూడా లుక్ భలే డెకరేట్ చేశారు కదా అండ్ ఫైనల్గా మేము వెజ్ కోసం వెతుకుతూనే ఉన్నాము ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైనే వెతికాము ఫైనల్గా మాకు ఒక చోట వెజ్ పిజ్జా దొరికిందనమాట నేను అలా కూర్చున్నాను ఒక ప్లేస్లో ఫుడ్ కోర్ట్లో శ్రీధర్ వెళ్ళి ఆర్డర్ ఇచ్చి వచ్చారు ఇదేంటంటే మాల్ మెయిన్గా చిల్డ్రన్స్కి చాలా బాగా ఉంటుందండి వాళ్ళు బాగా ఎంజాయ్ చేయొచ్చు ఒక స్కూల్ టీమ్ అయితే వచ్చారు ఇక్కడ స్కూల్ పిల్లలందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేసి వెళ్తున్నారు రిటర్న్ మేము ఆర్డర్ చేసిన వెజ్ పిజ్జా అయితే వచ్చేసిందండి సో అది ఆస్వాదిచ్చాము మాకు చాలా నచ్చింది యాక్చువల్గా ఆకలి వేసినప్పుడు ఏదైనా వెళ్ళిపోతుందిగా అందుకే నచ్చింది లేదంటే నేను పిజ్జాలు చాలా తక్కువ అండి సౌదీ వచ్చాకే నేను పిజ్జాలు తినడం అలవాటు చేసుకున్నాను తప్పక అండ్ ఇది వచ్చేసి మూవీ టికెట్ మాకు చాలా చాలా బాగా అనిపించింది మన తెలుగు మూవీ అలా స్క్రీన్ మీద అలా చూస్తుంటే పర్ డే ఓన్లీ టూ షోస్ ఉన్నాయండి ఆఫ్టర్నూన్ అండ్ మళ్ళీ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఉంది మేము ఈవినింగ్ వెళ్ళిపోవాలి కాబట్టి మేము ఆఫ్టర్నూన్ వన్ ఫార్టీ ఫైవ్ షో ఒకటి ఉంటే దానికి బుక్ చేసుకున్నాము అయితే షో టైంకి మేము వచ్చిన దానికి చాలా టైం ఉంది ఇంకా అలా మాల్ అంతా తిరిగాము మా షో టైం వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ ఆల్మోస్ట్ మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ టైం ఉంది అందుకే అంతా తిరిగాము చాలా డిఫరెంట్ ఇంటీరియర్స్ అయితే కనిపించాయి వాటి క్వాలిటీ ఎలా ఉందో కాస్ట్ అయితే అద్దరిపోయినాయి ఒక్కొక్కటి ఫైవ్ థౌజండ్కి ఏది తక్కువ లేదండి మన ఇండియన్ కరెన్సీలో మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంది ఏ మెటీరియలో తెలియదు కానీ లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయి అన్నీ డెకరేటివ్ ఐటమ్స్ సర్వింగ్ పర్పస్గా చాలా యూజ్ అవుతాయి ఈ ప్లేట్స్ అన్నీ కూడా అండ్ మనం నెక్స్ట్ ఇటు పక్కకు వస్తే అవేంటంటే వేరుశనగ పప్పులు ఉంటాయి కదా వేరుశెనగలు ఉంటాయి కదా అవన్నమాట బాస్కెట్లో ఉన్నవి చాలా వెరైటీగా అనిపించాయి అండ్ నేను పట్టుకుంటుంది బటర్ఫ్లై దాని వెయిట్ చాలా ఉంది అండ్ కాస్ట్ అరౌండ్ మనకి సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఉంది దాని కాస్ట్ నాకు మెయిన్గా డెకరేటివ్ ఐటమ్స్ పిచ్చండి కొందామంటే చాలా ఓవర్ కాస్ట్ ఉన్నాయి సో రీజనబుల్ కాదనిపించింది అందుకే వచ్చేసాము సైలెంట్గా అలా వీడియో తీసుకొని వచ్చేసాము మాలంతా పిచ్చి పిచ్చిగా తిరిగామండి అంటే అంత చూడలేదు మళ్ళీ మాలు ఒక పార్ట్ చూసేసరికి మా పని అయిపోయింది ఇంకా చాలా ఉంది సో చూడండి ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో మీకు వీడియోలో ఎలా ఉన్నాయో కానీ డైరెక్ట్గా చూస్తే అబ్బా అనిపించినాయి నాకైతే నేను మెయిన్గా గమనించింది ఏంటంటే మనకి క్లాతింగ్ కానీ ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ కానీ సౌదీలోనే బెస్ట్ అనిపించాయండి ఎందుకంటే బహ్రెయిన్లో చాలా కాస్ట్ ఉన్నాయి సౌదీలో నేను మాల్స్కి వెళ్ళినప్పుడు చూశాను చాలా రీజనబుల్గా అనిపించినాయి కంపేర్ టు బహ్రెయిన్ చిన్న కంట్రీ కదా కాస్ట్ వైజ్ కూడా తక్కువగా ఉంటాయి అనుకున్నాము అండ్ ఇది చూసారా క్యూట్ గర్ల్స్కి డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కదా డిజైనర్ వేర్ కలెక్షన్ అండి ఎంత ఉంటుందో అని చెప్పి వెళ్ళాము ఒక్కొక్క డ్రెస్ మనకి సెవెన్ థౌజండ్ ఎయిట్ అలా ఉంది క్వాలిటీ అలాగే ఉంది దాని డిజైనింగ్ కూడా అలాగే ఉంది నిజంగా చాలా నచ్చాయి మాకు నెక్స్ట్ ఫైనల్గా సినీకో సిక్స్టీన్కి వచ్చేసాం మూవీ చూద్దామని చెప్పి మూవీ టైం అవుతుందని అలా వచ్చాము ఆ ఎంట్రీ అయితే చాలా బాగుందండి ఆంబియన్స్ అండ్ స్క్రీన్ మీద బాలయ్య బాబు ఫోటో మన తెలుగు మూవీ చూడడం చాలా బాగా అనిపించింది రెగ్యులర్గా తెలుగు మూవీస్ ఇక్కడ రిలీజ్ అవుతే అంత థ్రిల్లింగ్గా ఉండదు కాకపోతే ఎప్పుడో ఒకసారి కాబట్టి అందులో మన మూవీస్ కోసం పక్క కంట్రీకే వెళ్ళి చూస్తుంటే చాలా బాగా అనిపించింది మాకు ఒక లార్జ్ సైజ్ పాప్కార్న్ పెప్సీ తీసుకొని వచ్చి కూర్చున్నాము షాక్ ఏంటంటే ఆల్రెడీ లోకల్స్ మూవీ చూసినట్టున్నారు మేమిద్దరమే ఉన్నాము హాల్ మొత్తం కూడా డౌట్ వచ్చిందనమాట మూవీ వేస్తారా లేదా మా ఇద్దరికే షో వేస్తారా లేదా అని చెప్పి ఫైనల్ గా మూవీ స్టార్ట్ అయిపోయింది ఆ ఎంట్రీ అయితే చాలా బాగుందండి ఎంట్రీ సీన్ అది చాలా ఎంజాయ్ చేసాము మేము బాలకృష్ణ మూవీ చూసేసామండి మా ఇద్దరికే అలా షో వేయటం చాలా బాగా అనిపించింది థియేటర్ మొత్తం మేమిద్దరమే కూర్చొని చూసాము అయిన తర్వాత జస్ట్ ఇంకా వెళ్ళిపోదామని చెప్పి వెతుక్కుంటున్నాం ఏ గేట్లో ఉన్నాం ఏ గేట్కి వెళ్ళాలి మన కార్ ఎక్కడ పార్క్ చేసామని చెప్పి వెతుక్కుంటున్నాము చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే పెద్ద మాల్ కాబట్టి ఒక సైడ్ మూవీ ఒక సైడ్ ఉంటే మేము పెట్టిన పార్కింగ్ ఏరియా ఒక సైడ్ ఉంది మళ్ళీ అంత దూరం వెళ్ళి నడుచుకుంటా వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం టైం పట్టింది ఈవినింగ్ ఫోర్ థర్టీకి అంతా మూవీ అయిపోయింది మాకు శ్రీకృష్ణ టెంపుల్ ఓపెనింగ్ మాకు ఈవినింగ్ కి అని చెప్పి చెప్పారు సో ఆల్మోస్ట్ మేము వెళ్ళడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చూపించింది లొకేషను మాల్ నుంచి టెంపుల్కి ఆ ట్రాఫిక్లో వెళ్ళేసరికి సరిపోతుంది అని చెప్పి స్టార్ట్ అయ్యాము అలా సిటీలోకి ఎంటర్ అవుతుంటే చాలా బాగా అనిపించిందండి నాకైతే సిటీ బాగా నచ్చింది చిన్న సిటీ అయినా కూడా చాలా నీట్గా చాలా వెల్ మెయింటైన్డ్గా అనిపించింది ఈ కంట్రీ మీరే చూస్తున్నారు కదా వీడియోస్లో ఎంత నీట్గా కనిపిస్తుందో ఆ రోడ్లు కన్స్ట్రక్షన్ కానీ ఆ బిల్డింగ్స్ సైడ్ వేస్ చాలా బాగున్నాయి వెల్ ప్లాన్డ్గా కన్స్ట్రక్ట్ చేశారు ప్రతి ఒక్కటి కూడా బెహ్రెయిన్ అనేది ఒక ఐలాండ్ కంట్రీ ఇది వెస్ట్ ఏషియాలో ఉంది మనకి బెహ్రెయిన్లో అరౌండ్ ఎయిటీ పర్సెంట్ ఇస్లాం వాళ్ళు ఉంటే సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ హిందూస్ ఉన్నారు మేబీ అందుకేనేమో ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ అని చెప్పి చెప్తుంటారు బెహ్రెయిన్లో మనకి మెయిన్గా ఫేమస్ ఏంటంటే పర్ల్స్ అండి అంటే ముత్యాలు అంటారు కదా అవి వరల్డ్ మొత్తంలో కూడా బెహ్రైన్లో దొరికే ముత్యాలు అనేవి చాలా బెస్ట్ అంట క్వాలిటీ వైజ్ కానీ ఒరిజినల్ ముత్యాలు దొరుకుతాయంట బెహ్రైన్లో కానీ ఇవి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే అవకాశం లేదండి మనం బహ్రెయిన్ నుంచి తీసుకొచ్చుకోవడానికి ఛాన్స్ లేదు చెక్ పోస్ట్ దగ్గర చెకింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ గోల్డ్ వర్క్ కూడా చాలా బాగుంటుంది గోల్డ్ క్వాలిటీ కానీ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది కంపేర్డ్ సౌదీ మేము పర్సనల్గా విజిట్ చేసాం కాబట్టి గోల్డ్ షాప్స్ చెప్తున్నామండి పర్చేజ్ చేసాము మేము గోల్డ్ అండ్ ఇవన్నీ కూడా గోల్డ్ స్ట్రీట్స్ అనమాట గోల్డ్ స్ట్రీట్ నుంచి మనకి వెళ్తే టెంపుల్ వస్తుందండి దగ్గరికి వెళ్ళే వరకు కూడా మనకి అర్థం కాదు టెంపుల్ ఎక్కడుంది ఏంటి అనేది మేము లాస్ట్ టైం వెళ్ళాం కదా మీకు సింపుల్గా లొకేషన్ కావాలంటే మహారాణి జ్యువెలర్స్ అని చెప్పి సర్చ్ చేయండి మహారాణి జ్యువెలర్స్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తిరగగానే మనకి శ్రీకృష్ణ టెంపుల్ ఉంటుంది సో మీరు గోల్డ్ మార్కెట్కి వెళ్తే మెయిన్ అక్కడికి వెళ్ళండి మీకు ఈజీగా అర్థమవుతుంది లేదంటే మీకు అర్థం అవ్వదు టెంపుల్ ఎక్కడుంది ఏంటని గోల్డ్ షాప్స్ అంటే జనరల్గా చాలా రష్ ఉంటుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనము కార్ పార్కింగ్ కూడా సపరేట్గా ఉంది సో వరీ అవ్వనవసరం లేదు ఇక్కడ జ్యువెలరీ షాప్స్ నుంచి బయటికి వస్తే రైట్ సైడ్ లో ఇక్కడ టెంపుల్ కి ఎంట్రన్స్ ఉందండి ఇక్కడ ఇక్కడ మనకి పూజకి సంబంధించి పూలు అగరబత్తులు కొబ్బరికాయ అవన్నీ కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్నవి మనకి అందులో దేవుడి ఫొటోస్ పూజకి సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి మొత్తం ఆయన ఏవైతే వేసి ఇచ్చారో ఆ కవర్ అంతా కూడా వన్ దినార్ తీసుకున్నారు వన్ దినార్ అంటే మన కరెన్సీలో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఎక్కువే కానీ అంత దూరం వెళ్ళిన తర్వాత పూలు కూడా దేవుడి దగ్గర పెట్టకపోతే మనసుకి కొంచెం మంచిగా అనిపించదు కదా అందుకే తీసుకున్నాము ఈ షాప్స్ కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్ ఎంట్రీ ఉంటుంది తెలియని ప్లేస్ కాబట్టి ప్రతిదీ అడిగే మేము పర్మిషన్ తీసుకొని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము అందులో గల్ఫ్ కంట్రీ కాబట్టి కొంచెం సెంటిమెంట్స్ ఉంటాయి వాళ్ళకి ఎక్కువగా ఇదేనండి ఫైనల్గా శ్రీనాథ్జీ టెంపుల్ అంటే శ్రీకృష్ణ టెంపుల్ ఇది మనామా స్టేట్లో ఉంది బెహ్రైన్లో ఈ శ్రీకృష్ణ టెంపుల్ గురించి చెప్పాలంటే మనకి పద్దెనిమిది వందల పదిహేడవ సంవత్సరంలో తాతయ్య హిందూ కమ్యూనిటీ వాళ్ళు దీన్ని స్థాపించారండి నిజంగా ఎంత పవర్ లేనిదే ఇలాంటి ప్లేస్లో ఇలాంటి గల్ఫ్ కంట్రీలో మన టెంపుల్ హిందూ టెంపుల్ ఉండటం చాలా గర్వంగా అనిపించింది మేము వెళ్ళిన టైము చాలా గుడ్ టైం అండి దేవి నవరాత్రులు జరుగుతున్నాయి సో మెయిన్ ఎంట్రీలో మనకి అమ్మవారు విగ్రహాన్ని పెట్టేసి అమ్మవారు పూజలు అయితే చేస్తున్నారు దుర్గమ్మకి పూజలు చేస్తున్నారు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కూడా అమ్మవారినే మెయిన్ ఎంట్రీకి మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక హాల్ ఉంది అందులో మనకి దేవి నవరాత్రులకు సంబంధించి భజనలు అవి చేస్తున్నారు అమ్మవారిని ఇలా రకరకాలుగా అలంకరణ చేశారు చాలా బాగా అనిపించింది చూడగానే అండ్ అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో మనకి కృష్ణుడి దర్శనం ఉంటుందన్నమాట మీరు చూస్తుంది కృష్ణుడిని ఇక్కడ చాలా చిన్న విగ్రహం కాకపోతే వీడియోలో కంటే డైరెక్ట్గా చాలా కలగా అనిపించింది మేమేమనుకున్నామంటే ఏదో చిన్న టెంపుల్లా ఉండుంటుంది ఒక రూమ్లో అలా విగ్రహం పెట్టుంటారు శ్రీకృష్ణుడిది అనుకున్నాము కానీ ఈ గుడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఎంత పెద్దగా ఉంది అనేది నిజంగా పవర్ లేనిదే ఇన్ని ఇయర్స్ నుంచి ఈ టెంపుల్ ఇలాంటి ప్లేస్లో ఉండడం అంటే చాలా శక్తి ఉన్నట్టే కదండి రెండు వేల పంతొమ్మిదిలో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పిఎం నరేంద్ర మోడీ గారు కూడా ఈ టెంపుల్ విజిట్ చేశారంట అండి టెంపుల్ విజిట్ చేసి ఫోర్ పాయింట్ మిలియన్ డాలర్స్ టెంపుల్ రెనోవేషన్కి లాంచ్ చేశారంట చాలామంది విజిట్ చేస్తున్నారు ఈ టెంపుల్ని చాలా ఫేమస్ టెంపుల్ కాబట్టి ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి మీరు కూడా బహ్రెయిన్ వెళ్తే డెఫినెట్గా శ్రీకృష్ణ టెంపుల్ని విజిట్ చేయండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏరియా కూడా దర్శనం చాలా బాగా అయింది ప్రసాదం తీసుకొని బయటికి వచ్చాము దర్శనం అయ్యి అంత టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ మాకు హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ పట్టింది తర్వాత ఇంకా నైట్ అయిపోయింది మళ్ళీ వెళ్ళాలి అని చెప్పి సౌదీకి రిటర్న్ అయ్యాము చాలా ట్రాఫిక్ ఉంది మేము వచ్చే ఏరియాలో ఇంకా ఎక్కడికి వెళ్ళలేదండి మేము ప్లాన్ చేసుకుంది మూవీ కోసము మూవీ అయిన తర్వాత టెంపుల్కి వెళ్దాము అనుకున్నాం కాబట్టి ఆ రెండు పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాము హోప్ సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్